వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. గత కొన్ని దినాలుగా హైదరాబాద్ అంతా వరద నీటితో ఎంతో అల్లకల్లంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాగునీటి కోసం ఎంతగానో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే ఈరోజు మనం చిచ్చిగాగలపూర్ 214 సర్వే నెంబర్లో ఉన్నాం. ఇక్కడ ప్రజల్లో ఉన్న సమస్యని మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నా పేరు రోజా, చిచ్చిగాగలపూర్ 214లో ఉంటాం సార్ మేము. గత మన వర్షాల్లో వరదలు ఏవైతే వచ్చినాయో మరి ప్రతి ప్రాంతంలో మనిషికి 10,000 అని రూమ్కి అదే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అంతటా. కానీ మన చిచ్చిగాగలపూర్ 214లో అవి అందట్లేదు సార్. 10,000 రూపాయలు ఇక్కడ ఉన్న పబ్లిక్కి అందట్లేదు. తర్వాత గత 2 నెలల నుంచి మనకి ఇక్కడ మంచినీళ్ళు సౌకర్యం కూడా అస్సలు లేదు. మంచినీళ్ళు అనేది అస్సలు రావడం బంద్ అయింది. దానివల్ల మేము ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నామంటే ఏదైనా చేస్తే నిజమైన పేదవాళ్ళ దాకా వచ్చేటట్టు చర్య తీసుకోమని మా ఒక మనవి, మా ముఖ్యమని. వాటర్ గురించి చెప్తున్నాము, వాటర్ లైన్ మనిషి ఆయన చెప్తే ఆయన ఒక టైం ఏమంటున్నాడంటే అక్కడ వాటర్ లైన్ పైప్ పగిలింది అన్నాడు. పగిలింది పగలకుండా ఎక్కడుంటే డ్యామేజ్ ఏదో ఒకటి అవుతుంటుంది రోడ్లో ఉన్నప్పుడు, దాన్ని సరి చేయాలి కదా. 2 నెలల నుంచి ఇదే ఇష్యూ మేము మాట్లాడుతున్నాం కానీ దాని మీద చర్య తీసుకోవట్లేదు. కనుక మాకు ఇప్పుడు మా పరిష్కారం ఏం కావాలంటే మంచినీళ్ళు అయితే తాగునీరు అయితే మాకు కంపల్సరీ కావాలి సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూలీనాలు చేసుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఒక డబ్బా 15 రూపాయలు అమ్ముకుంటున్నారు ఇక్కడ, అది కొనుక్కుని తాగేంత పరిస్థితి ఇక్కడ ఎవరు లేదు సార్. కనుక మాకు తాగునీరు ఫస్ట్ తాగునీరు అన్నది అసలు ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా మాకు రావాలి సార్ మంచినీళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే ఈ 10,000 ఏవైతే ఇస్తున్నారో అది ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టు దాని మీద చర్య తీసుకోవాలి మా ముఖ్య ఒక ఉద్దేశం. అది పేరు రాధ, చర్చిగాయలపూర్ 214. ఇక్కడ అన్నీ వాన వస్తే వరదలు పోతున్నాయి, గుంతలు ఉంటున్నాయి. మళ్ళీ పిల్లలు కూడా పడిపోతుండ్రు, పిల్లలు కూడా అండ్లనే మునిగి చచ్చిపోయినరు కూడా. మళ్ళీ ఇవి రోడ్లు బాగలేవు, బండిలు వస్తలేవు. ఏమన్నా తీసుకొద్దామంటే కూడా ఇంటికి ఏమి ఆటోలు కూడా వస్తలేవు. మళ్ళీ డ్రైనేజ్ లేదు, మళ్ళీ నీళ్ళని రోడ్డు మీద పోతే అందరు కొట్లాడడానికి వస్తున్నారు. చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఒకవేళ ఒకవేళ నీళ్ళు అట్లా పోయినా కానీ రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయని కొట్లాడ జరుగుతున్నాయి. మళ్ళీ నీళ్ళు వదిలిన వాళ్ళు కూడా ఇక్కడ రోడ్డు మీద వచ్చిన వాళ్ళకి వదలనని అంటున్నారు. చెప్పినాం ఇక్కడ అందరు పబ్లిక్ అందరి నీళ్ళు వస్తలేవని అందరికి పైపులు పగిలిపోయినాయని చెప్పిండ్రు. చెప్తే సరేలే వస్తాయని అన్నారు. వస్తాయంటే ఇంకా 2-3 నెలలు అవుతుంది, నీళ్ళే లేవు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఏంది అంటే ఇది ఇంట్లో మీద అవి వైర్లు ఉన్నాయి చూడు, ఆ వైర్లు వాన గాలి వచ్చినప్పుడు తగిలి మొన్న మా బాబు చనిపోతుండే. మేము బయట ఉరికిపోయినాము, అవి తలిగినాయి, ఇట్లా ఇంగ్లాలు వచ్చినాయి. ఎన్ని రోజుల నుంచి 2 సంవత్సరాలు చెప్తున్నా ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇవి అన్నీ ఆటోలు రావాలంటే కూడా రావు. మేము ఏమైనా తెచ్చుకోవాలి ఇంటికి, బండి కూడా వస్తలేదు. మళ్ళీ ఇవి అన్నీ గుంతలు, మనుషులు పడిపోతున్నారు, గుంతలు నిండి పిల్లలు పడిపోతున్నారు. ఎప్పుడు చూసుకుంటూ ఉండం కదా మనం. ఇవన్నీ జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ బాబు. ఇక ఇవన్నీ మంచిగా కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీ నీళ్ళది ఈ పైప్లది పైప్ లైన్లు, మళ్ళీ రోడ్లు, మళ్ళీ ఇవి స్తంభాలు తిప్పియాలి. చెట్లు తాగి చెట్లు కొట్టేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మేమే పైసలు పెట్టి కొట్టించుకుంటున్నాము చెట్లు. ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి మీరు చూడొచ్చు ఈ ప్రాంతంలో ఈ దారి ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఎంతో ఇబ్బందికరంగా, కనీసం కాలినడకన కూడా నడవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈ యొక్క ప్రాంతంలో వారు చెప్పినట్టు రీతి అని ఇక రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉంటూ వస్తున్నాయి. అలాగే 2-3 నెలల నుంచి వారికి మంచినీళ్ళు కూడా తాగడానికి రావట్లేదని చెప్తూ వస్తున్నారు. అంతమాత్రం కాక వీరికి ఈ యొక్క డ్రైనేజ్ లైన్ కూడా లేదు. దానివల్ల వారు నీళ్ళు అనేది వాడుక నీళ్ళు అనేది రోడ్డు మీదకి విడిచిపెట్టడం వల్ల అవి ఇతరుల ఇంటి మీదకి వెళ్ళి వారు గొడవకు దిగుతూ వస్తున్నారని చెప్తూ వస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సమస్యలను గురించి ఎన్నోసార్లు దాదాపుగా 2-3 సార్లు ఒక కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. అయితే కౌన్సిలర్ గారు ఏం పట్టించుకోలేదని ఈ యొక్క ప్రాంత వాసులు చెప్తూ వస్తున్నారు. ఎలక్షన్లప్పుడు మాత్రమే కౌన్సిలర్ గారు వారి ఇంటింటికి వచ్చి కలిసినట్టుగా చెప్తూ వస్తున్నారు. ఈ యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్పినప్పుడు వారు ఏ విధంగా కూడా రాలేదు, స్పందించలేదని చెప్తూ వస్తున్నారు. కాబట్టి వారు కోరుకునేది ఏంటంటే ఈ యొక్క సమస్యలపై వారికి పరిష్కారం కావాలని కోరుకుంటూ వస్తున్నారు.
మరి ఇంకొందరిని అడిగి చూద్దాం. పని నహీ ఆ రహా. ఆప్కే నామ్ క్యా? మేరా నామ్ హమీదా బేగం. तीन महीने से पानी नहीं आ रहा, क्या पानी नहीं छोड़ रहा? बोल के हम उसको पूछे तो कंप्लेंट दे जाओ. हम बोले तुम सही हिसाब में रहे तो कंप्लेंट कर को, मैं क्या करना? पानी नहीं आया तो मैं क्या करना? मेरी ड्यूटी मैं कर रहा, मेरे को नहीं पूछना. कौन बोला वैसा? अब वो जो नल खोलने वाला उसका नाम क्या है कि नहीं मालूम. हाँ तो मैं बोली तू तो बोल रहा ना पानी सबको छोड़ रहा हूँ मैं, थोड़ा कैसा अच्छा छोड़ दो. सबको आता पानी, पहले आता था, आप कहीं को नहीं आ रहा. हमारे को वो 10,000 का लोन भी हमारे को पता नहीं है, मालूम मालूम है. सो अलग को अंदर अंदर बुला के दे रहा है, काय को दे रहा अंदर अंदर दियो. सबको दो बोला गवर्नमेंट, सबको देना नहीं. तू तेरे पछाणत के लोग से तू देने का कहाँ का ये बोलने का? हमारा हम क्या कर रहे हैं इसके लिए? हम क्या बोल के विनती कर रहे? अब हम सब चीज होना बाबा, रोड भी अच्छा रहे ना. देखो हमारे को पानी भी आना, पानी नहीं तो नहीं चलता. वो करंट गया तो करंट चले जाता, सारा दिन जाता. वो करंट का भी प्रॉब्लम है, वो करंट का कोई किसको पूछते? अंधेरे में बता, अंधेरे में भाई क्या करिए? हमारी गली को कौन इनक्वारी कर रहे हैं? क्या कर रहे हैं अभी तक? अभी तक नहीं है, कहीं को आते हो लोग? अरे उन लोग कहीं को आते हैं? उनको वोट की जरूरत थी, वोट डाली है. जो जीत गया उसको बुला के दे रहे, हम नहीं डाले नहीं बोल के हमारे कुछ भी नहीं दे रहे. क्या कर रहे हम इसके लिए? क्या कर रहे गवर्नमेंट को बोलना? हमारा सुनना है, गरीब अंगा सुनो, ये बूढ़े लोग अंगा सुनो, ये जवान लोग अंगा सुनो, बच्चे है सबका सुनो, सब ठीक करे बात गवर्नमेंट को. हम कहीं को बोलते बोलते क्या? नहीं, ये तो नायम होना ना, ये नायम तो होना नहीं हमारे को. क्या करना बोल, कैसा करना? किधर भी जाएंगे मजदूरी मेहनत करने जाएंगे, बताओ. एक लॉकडाउन आया, किधर जा नहीं सकते, कहीं भी जाएंगे तो बड़ी मुश्किल है. कैसा जीना, कैसा जीना है? गवर्नमेंट को ये जवाब दो. हम गए थे ना, ये सब इंक्वायरी आई, हम इंक्वायरी करें. देखो ये लोग ऐसा बोल रहे, आप जवाब दे सकते? కానీ ఉంగరం కుడితేనే గెలిచి నుంచి మాకు ఏం సాయం చేస్తలేడు అన్న. కానీ ఆ సంజీ రెడ్డి ఉన్నప్పుడు మాకు సాయం చేసిండు. రోడ్ అయినాయి, అన్నీ అయినాయి, నీళ్ళు అయినాయి. ఇప్పుడు ఆయన గెలిచి నుంచి నీళ్ళు ఇప్పలేడు. మంచి నీళ్ళు ఇప్పమంటే ఏమంటుండు? మాకు అవి పైపులు వాలిగిపోయినాయి, అవి వాలిగిపోయినాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్ని 3 నెలలు మంచి నీళ్ళు వస్తలేవు. మేము కొనుక్కొని తాగుతున్నాం, 15 రూపాయలు ఒక డబ్బా. ఎంతలు కొనుక్కొని తాగుతాం మేము? మరి ఒక టైంలో పని ఉండదు, ఒక టైంలో పని దొరుకుతుంది. మేము లేనివాళ్ళం, మరి ఉన్నోనికి 10,000 ఇస్తారు, మరి లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. ఉన్నోనికి ఎందుకు ఇస్తున్నారు? లేనికి ఇవ్వాలి. మాకు ఇంత జాగ లేదు, ఏది లేదు. చిప్పు ఏవి మాకు ఒక్క బియ్యం ఇవ్వమన్నా కానీ మొన్న 8 కిలో ఇచ్చి 35 కిలో బియ్యం ఇచ్చారు. 5 కిలో దొంగలు తిన్నారు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మరి గవర్నమెంట్ వచ్చే నుంచి మాకు ఎన్ని అన్నీ అన్నీ వస్తాయి, అన్నీ ఇవ్వాలి కదా. ఆ కేసీఆర్ చీరలు ఇచ్చారు కదా, అవి ఇవ్వలేరు. ఉబ్బలకి ఇవ్వలేరు, ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇవ్వమంటే ఏమంటారు? ఏమంటారు అంటే మీకు ఇయ్యమమ్మ, మీకు ఇయ్యమమ్మ అంటున్నారు, ఇయ్యమమ్మ అంటారు. ఉన్నోనికి ఇస్తారు కానీ లేని వాళ్ళకి ఇయ్యమమ్మ అంటారు. సపడాకో చేసినాం కానీ ఉన్నోనికి 10,000 రూపాయలు ఇస్తారు అన్న, కానీ లేనోళ్ళకి అయితే ఇవ్వాలన్న. అంతేకాదు ఒక్కటి కాదు నాకు, నాకు మాకైతే మేము లేనోళ్ళం, మాకు 10,000 రూపాయలు ఉండడానికి ఇస్తున్నారు, మాకు కావాలి. B14 మీద అయితే అమ్మ, B14లో ఉంటాను నేను. ఆడ మా కరెంటు బాగా ఎక్కువ వస్తుంది, గుంటా ఉంది. ఆడ ఇవ్వాలి వచ్చి చూడారన్న మాకైతట్టు. అతిష్ణ మరి గరికే తరఫ్ కొయ్యి ఆతి నా గల్లీ మే ఖంబా హై నా ఎక్ ఉప్పర్కి ఖాళీ ఓ వైరా హై హవా ఐసో ఖత్ ఓ ఝాడంకు లక్కే పూరే వైరా హిల్ రే హమార్కు బచ్చే హే ఛోటే ఛోటే హమారే హమే చెక్ లైట్ లగా లియే తే ఓ వైర్ డాల్ కే ఓ వైర్ సే షార్ట్ ఆ రహా హమార్కు భీ గుంతే మే పూరా పానీ ఇతరతా థా ఠహరతా హమ ఘర్ కా బస్తీ మే ఉన్నో బడే లీడర్ జీతే మగర్ ఏక్ బార్ భీ నహీ ఆతే హమారి గల్లీ కో అటు 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 ఉదర్ ఉదర్ సే చలే ఆతా మగర హమారి గల్లీ మే కొయ్యి నహీ ఆతి ఏది రాదు మా గల్లీకి అయితే. ఎవరు రారు, పెద్దోళ్ళు అస్సలు రారు. ఆ శివ వస్తే ఆ నల్ల గురించి చెప్తే ఆంటీ నాకు చెప్పకండి నేను ఈడుస్తున్నా బోల్తాను. జాకే కంప్లైంట్ బోలే బోల్తా చెప్పినాం మేము, ఆడ పోయి చెప్పినాం, 2 సార్లు పోయినాం అంతే. రాసి ఇచ్చినాం కూడా, ఆయన కూడా చెప్పినాం నల్ల వస్తలేదు, మంచి నీళ్ళు వస్తలేదు మేడం మాకు కూడా అని ఆమె కూడా పోయి చెప్పినాం. నల్ల అయితే కొద్దిగా
सब लिख लिए। हमारे पास गली में करंट नहीं है, पानी है, गुंता है, रोड अच्छी नहीं है बेटा उधर। और करंट निकालना, वो वायरा भी निकालना ऊपर से, और वो गुंता साफ करके और रोड सही बनाना ना। आके एक बार भी नहीं देखते ना, जीते मगर कुछ भी नहीं देखते उतना ही चुनो। और रजनी है वो, क्या बोलते उनका नाम, रंजीत है कहते। मैडम को जाके घर को भी बोली मैं तो, दो बार गई घर को भी, कुछ भी नहीं बोले मैडम बात ही नहीं। आते आते अम्मा वस्तर मे को करुणा आई माँ इंटला मैं तरह तो स्तंभ बोलती तीचुने मालूम एम राने राधा में असल माँ गली कहते असल एवर रू गेलना चंदी ओकसार रे आ लाकडन रोड सार वी आ दुड बिह्य कवर् इच्छिपोन अंत आ मुर्गी पैन टमाटाल इच्छिपोन अंत इंकेमारे गली राने रु ఆ బేకరీ గల్లీ కిందికి వెళ్ళి ఆ స్తంభాలు అట్టే అట్టే వేసుకున్నారు, వైర్లు అట్టే గుంజుకున్నారు, లైట్లు అట్లే. లైట్ కూడా లేదు మా గల్లీలో, ఒక్క లైట్ లేదు. ఆ కమ్మ కూడా ఇప్పుడు ఎప్పుడు పడిపోతుందో, పిల్లలు ఉంటారాడా ఎవరు చూస్తలేరాడమ్మ తెలిసిందా అంతే. వాళ్ళ పెద్దలకు మా మనువ ఉంది, ఏక్ బార్ హమారి గుజారిష్ హే ఓ బడే లీడర్ జో జీతే ఉన్న ఆకే గల్లీ మే దేఖనా ఓ ఖంబా పూరా హే సబ్ ఖడ్గా పానీ జా జాకే పూరా ఆధార్ హో గయా సా కబ్ గిధర్ గిర్ కే గిర్ జాతా కి ఓ ఖంబా కుత్తే చలే మర क्या है कि एक बार भी आके ना देखे ना रंजीत हमारे घर का ना के ना वो काउंसलर अम्मा जीते से वाले भी आओ आ बुलाए तो भी नहीं आते हमारे गली को लगा एक बार भी नहीं आते ना हमारे गली को हम बोलते हैं चलने को भी नहीं आ रहा रास्ता कैसा है एक गाड़ी नहीं जाती एक साइकिल पैदल नहीं चल सकते गली में आके देखो तुम एक बार मैं नड़वानी नहीं चूपेड़ता रहा गली ला रोड मोतम कैमरा क्या विनती कर रहे बेटा गली में आके एक बार देख के रोड करंट का वो हिसाब पूरा पानी का है दे तो और जो भी गरीबों को देने का है खुदा के वास्ते अच्छा दे देना सबको सबको जैसा देखना सब मेहनत करके खाने वाले छे अब उन्हें उसको पूछे तो उधर रोड डाल था हाँ मैं बोल के दला ले रहा हूँ मेरे घर कन बोलते हो लीडर बड़े बड़े लोग हम किधर जाना हाँ डालते नहीं तो डालते बोलते वो मट्टी कई की मट्टी डाले जी चिगट मट्टी डाले वो कई की मट्टी डाले चिगट मट्टी डाले घर के सामने पूरा बुर्दा होके हमारे घर के सामने बच्चे उसके अंदर फंस के मारे जैसे डाले फिर बाद में हम पैसा लगा के मरम ला के डाल लिया हमारे घर के सामने हाँ गुंते में गिर के मालूम दुनिया का पानी इतना था पानी रहता हमारे घर का ना के देखो बोलो रीडर साहब को तुम्हारे हाँ आए कि नहीं एक बार भी नहीं आते ना उधर उधर चले जाते जी जगह चाहिए नहीं चल सकता यहाँ पर घर के ना के देखो हमारे घर के सामने से चलने को नहीं आता पानी इतना ठहरता वहाँ पे उधर सहरे पूरा आके गुंते में मेरे बुनियाद में भर जा रहा पूरा पानी मालूम ऑटो क्या जी बा चलने नहीं आ रहा जी चलने नहीं आ रहा रास्ता देखो तुम आके एक बार इतना पानी पड़ा ना उन्होंने एक बार तो भी आके पूछो हमारी गली को जीते जैसे एक बार आए वो खा लियो कोपिंग के चावल देने क्या से वो कवर आन दिए बस उतना ही दूसरा कुछ भी नहीं हमारे మాకు కరెంటు స్తంభాలు లేవు, మాకు వీధిలో లైట్లు లేవు, స్ట్రీట్ లైట్ మళ్ళీ ఒకటి వాటర్ మూడు నెలల నుంచి వాటర్ వస్తలేదు మాకు, కొనుక్కొని తాగుతున్నాము. ఇప్పుడు వర్షాలు పడినాయి అంటే బండ్లు రావడానికి ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడ జారి పడతారు అన్న భయంతో ఉన్నారు. ఒకటి డ్రైనేజ్ లేదు మాకు, డ్రైనేజ్ ఒకటి లేదు. ఈ ఫండ్స్ అంటున్నారు కానీ ఫండ్స్ వస్తున్నాయని అంటున్నారు, మనకి ఇక్కడ ఎవరికి అయితే చెందినట్టు లేదు. మరి అవి అవన్నీ చూడాలని చెప్తున్నాను. ఉంటాను మాకు కరెంట్ వర్షం వచ్చినప్పుడు కరెంటు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు, రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీలు లేవు, వర్షాలు వస్తే చాలా గుంతలు ఎట్లా ఎవరు పడతారో, పిల్లలు పడతారో, పెద్దలు పడతారో తెలియదు, అట్లా ఉంది. మళ్ళీ వాటర్ అసలు రావట్లేదు, మంచినీళ్ళు అయితే మూడు నెలల నుంచి రావట్లేదు. అంతకుముందు ఏమో మంచిగా వచ్చేది, ఇప్పుడేమో పైపులు పగిలిపోయినాయి అది ఇది అంటుండ్రు. మరి నీళ్ళు లేకపోతే ఏం తాగుతాము, ఒక వారం అంటే రాకపోతే ఏమనుకోవచ్చు. ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఆయన, ఇప్పుడు ఆయన ఉంగరపైన పేరు రంజిత్ గెలిచిండి అన్నట్టే కానీ మా గల్లీకి రాడు, మాకు చూడడు, మా అసలు ఏంటిది ప్రాబ్లం అని అడగడు. మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి, ఈ రంజిత్ దగ్గరికి వెళ్ళి మేము అడుగుదాం అనుకుంటున్నాం. మరి అందరం కలిసి వెళ్తాం, మాడోళ్ళం అందరం కలిసి వెళ్ళాలి, వెళ్ళకపోతే కాదు. ఇట్లా మనం ఇంట్లోనే కూర్చుండి ఇట్లనే ఉంటుంటే ఇంకా ఇది చేస్తున్నాడు, అందుకనే చెప్పేసి మనం రంజిత్ దగ్గరికి వెళ్ళి చూడాలని అనుకుంటున్నాం, మాట్లాడాలని. మళ్ళీ ఇప్పుడు మరి బీద వాళ్ళకు 10,000 ఇస్తారని చెప్పి ఎన్నో ఫండ్స్ వస్తున్నాయని చెప్తారు, మరి కొందరికి ఇచ్చారంట, మరి మాకైతే ఏమీ లేదు. మాకు అసలు ఏది హెల్ప్ చేయడు, ఈ రంజిత్ అయితే మాకు ఏది హెల్ప్ చేయడు, మా గల్లీకి కూడా రాడు అసలు. అయితే మా గల్లీ
మళ్ళీ వర్షాలు పడతాయి చూడండి, మాకు కావలిస్తే మా రోడ్లంతా గిజగిజ ఉంటాయి. అసలు స్తంభాలకు లైట్లు లేవు, లైట్లు ఒకవేళ పోయినా కూడా మళ్ళీ పట్టించుకోరు. పోయినా ఏమంటారు, అక్కడ పోయి చెప్పండి ఇక్కడ పోయి చెప్పండి అంటారు. మరి మేమేమని చెప్పాలి ఇంకా? ఇప్పుడు వైర్లు, ఇప్పుడు కరెంట్ వచ్చినప్పుడు షాక్ వస్తుంటుంది, వర్షం పడ్డప్పుడు నీళ్ళు వస్తుంటాయి ఇళ్ళకి, మరి ఎట్లా అవన్నీ ఎవరికి చెప్పాలి? ఆయన వచ్చి గల్లీలో వచ్చి చూడాలి కదా, మరి మేము కొట్టేసినప్పుడు మా ప్రాబ్లం చూడాలి కదా. మా ప్రాబ్లం చూసి మమ్మల్ని ఏంటమ్మా అని అడిగితే మేము ఏదైనా చెప్తాము. మేము గడికి ఆయన దగ్గర పోవాలంటే కూడా పెద్ద ఆయన దగ్గరికి ఏం బాగుంటుంది అట్లా అని మేము అనుకుంటున్నాం. మాకు అన్ని సవలతులు చేయాలి రంజిత్ గారు, మంచి సవలతులు చేసి మాకు సహాయం చేయాలి. నా పేరు మీనాక్షి, చర్చి గాయలపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే లాక్డౌన్ కరోనా అని వచ్చిందో అప్పటి నుంచి మాకు ఇండ్లలో ఉంచిండ్రు. పనికి వెళ్ళొద్దు, ఎక్కడ వెళ్ళినా రోగాలు అనేది వస్తున్నాయి అనేసి మాకు ఇండ్లలో కేసీఆర్ చెప్పినట్టు మేము ఇండ్లలో ఉన్నాం. అప్పటి నుంచి మాకు ఇంట్లో ఏం లేకుండే, ఇంట్లో ఉన్నా లే ఉన్నా ఒక్కరోజు తినే అన్నము 4 రోజులు తిన్నాం మేము అన్నం. ఇంట్లో ఏం లేకుండే, ఇంట్లో ఏం లేకున్నా కానీ మేము చదువుకొని పిల్లలకు పెట్టుకుంటా పెద్దోళ్ళం తినకుండా బతికినాం. బతికినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ పైసలు వేసింది, పైసలు వేసినప్పుడు మరి గరీబోళ్ళకన్నా వేసింది కానీ ఉన్నోళ్ళకన్నా ఇవ్వలేదు కదా. మరి ఉన్నోళ్ళకు మరి ఎందుకు ఇస్తున్నాడు, లేనోళ్ళకి ఇవ్వాలి కదా. ఎవరికి ఏం ప్రాబ్లం ఉందని చూసి మరి వీళ్ళకు ఉందా లేదా, మరి వీళ్ళ గరీబోళ్ళ, మేము అందరం లోకల్ ఇక్కడ, మరి మాకు ఇవ్వాలి కదా. మరి ఏమి అనేది ఇస్తలేడు మాకు. ఆయనకు చర్య అని వాళ్ళకు మాత్రం ఇస్తున్నాడు, ఆయనకు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు, మాకు ఇస్తలేడు. ఇన్నోనికి ఇస్తున్నాడు, లేనోనికి మాత్రం అసలు ఇస్తలేడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా నాన్న కానీ కూడా మళ్ళీ నువ్వేంది గొప్ప, సంజయ్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం మాకు మంచిగా జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మాకేం జరుగుతలేదు. ఇది గెలిచినప్పటి నుంచి మాకేం జరుగుతలేదు. సంజయ్ రెడ్డి ఎవరు గెలిచిందంటే ఇక్కడ జోష్మి అని ఆమె గెలిచింది. జోష్మిని గెలిచినప్పుడు మాకు ఈయన రంజిత్ మధ్యలో వచ్చి రంజిత్ మాట్లాడడం ఏంది, కానీ మళ్ళీ ఆయన మాట్లాడితే అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. మళ్ళీ ఆయనతో మాకు ఏదైనా వచ్చినా కానీ కూడా నాకు చెప్పాలి, ఏదైనా కానీ నాకు చెప్పాలి అంటే నీకు చెప్తే మరి ప్రజలు మేము ఎక్కడికి పోవాలి, సరే నీకు చెప్తాము, మరి నువ్వు ఎందుకు వస్తున్నావు, మరి మీ అక్క రావాలి కదా, గెలిచిన ఆమె రావాలి, ఆమెకు మేము చెప్పుకుంటాం, ప్రజల దగ్గరకు ఆమె రావాలి, ఆమెను మేము గెలిపించినాం కాబట్టి ఆమె మా దగ్గరికి వచ్చి కొడితే ఏం ప్రాబ్లం ఉందమ్మా అని మీకు అడిగితే మా ప్రాబ్లం మేము చెప్పుకుంటాం, కానీ ఆమె మాకు చెప్తా ఆమె మా దగ్గరికి వస్తలేదు, పోదామంటే వీళ్ళు తక్కువ కులాలు వాళ్ళు అనేసి ఏమన్నా అంటారేమని మాకు భయం అవుతుంది సార్. ఎందుకంటే కొంచెం దూరం పెడితే మాకు కూడా కొంచెం ఇన్సెంట్ అనేది ఉంటుంది కదా, మేము ఎరకలము కానీ కొంచెం దూరం అని పెడితే మాకు కూడా కొంచెం వ్యాల్యూ అనేది ఉంటుందా, ఉండదు అని భయపడి మేము వెళ్తలేము. కానీ దానికి ఏదన్నా కారణం ఉండొచ్చు, కానీ మేమే భయపడి వెళ్తలేము ఏమన్నా అనగలరా అనేసి. కానీ కొంతమంది కిందికి పోతే ఎలగొట్టిరంట, దానివల్ల మేము వెళ్తలేము. ఇంకొకటి ఏంది, కింద పైసలు మాత్రం ఇచ్చిర్రు, లేని వాళ్ళకి మాత్రం ఇస్తలేము. ఇంకొకటి మంచినీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఉన్నోడికి నీళ్ళు వస్తాయా, అంటే లేనోడికి రావా, వెనుకబడ్డ కులాలకు మాత్రం రావు. ఇది ఏంటిది 214 చర్చి గాగిలపూర్ అని ఉంది కానీ ఇక్కడ లేబర్ గడ్డ వారి ఉన్నోళ్ళకు బిల్డింగ్లలోకి వస్తే మంచి నీళ్ళు, మరి మేము అడిగితే మాత్రం పైప్ పలిగిపోయింది అని ఎన్ని రోజులు చెప్తారు? 3 నెలలు అవుతుంది గత 3 నెలలు, 3 నెలల నుంచి మాకు మంచి నీళ్ళు అనేది రావడం లేదు సార్, మొత్తమే రావడం లేదు. మరి ఉప్పు నీళ్ళు ఇడుస్తున్నాడు, మరి అప్పుడు ఒక మోటార్ ఉండే అందరికి ఇడిచిండు, మళ్ళీ ఇప్పుడు ఒక మోటార్ ఎంతమందికి రావు నీళ్ళు, అప్పుడు వచ్చినాయి మరి ఇప్పుడు ఎట్లా రావు నీళ్ళు, ఇప్పుడు కూడా రావాలి. కానీ మరి తాగడం నీరు లేక కొనుక్కుంటున్నాం మేము, కొనుక్కొని తాగుతున్నాం నీళ్ళు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మొత్తం నీళ్ళు వస్తే పైపులు పలిగిపోయినాయి అని చెప్తున్నాడు, పైపులు పలిగిపోయినాయి అని చెప్పినప్పుడు మరి పైపులను చూసుకోవాలి. మీకు జాబులు ఇచ్చిండు, ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకున్నారు, చూసుకోవడానికే కదా ఉన్నది, మరి చూసుకోవడానికిన్నప్పుడు మరి ఏడా ఏమైంది, లీక్వేజ్ ఏడైతుందని చూసుకొని అనేది మీరు చేసుకోవాలి. జీతాలు కరెక్ట్ తీసుకుంటున్నారు కదా నెలగానే, మరి పబ్లిక్ మీద ఎందుకు ఎగబడుతున్నారు? ఎలా వాడకుండా మాకు మంచి నీళ్ళు మాత్రం కావాలి వెంటనే. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోడ్లలో నీళ్ళు ఆగిపోతున్నాయి, మట్టి మా గల్లీకి పోయలేరు, గల్లీ అనుకున్న ఉన్న గల్లీకి మాత్రం పోసిరు, మాకు పోయలేరు. మాకు గుంతలు ఉన్నాయి కానీ మాకు గుంతలు ఉన్నాయి కానీ కూడా ఇష్టం ఉన్న చేస్తున్నారు సార్. అక్కడ చూడండి మొత్తం గుంతలు ఉన్నాయి, నీళ్లు ఆగిపోతున్నాయి. అసలు మేము ఓటు వేసినాం, మా ఓటు అనేది విలువ అనేది లేదు, మాకు విలువ లేదు. ఏమన్నా అంటేనే పైసలు తీసుకున్నా వేసినాం, అంటే మరి మీ పైసలు మేము తీసుకోలేము, ఎందుకు తీసుకుంటాం, ఎవరికో ఇచ్చి ఎవరికో చేసుకుంటే మేము ఎందుకు ఇస్తాం, అంటే తీసుకో అంటే ఒక విధాలు మేము తీసుకోకుండా కానీ బలవంతం చేతిలో పెడితే మేము ఏం చేస్తాం సార్, ఎవరేం చేయలేరు దానికి. మరి ఇంకొక ఏంటంటే ఇక్కడ ఎవరు, ఇక్కడ లంబడాయి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేనే పెద్ద గొప్ప అని అనుకుంటాడు. మళ్ళీ పేరు, నా పేరు అనేది నాకు తెలియదు ఆయన పేరు. ఆయన లీడర్ అంట, మరి ఏ గల్లీకి లీడరో నాకు తెలియదు, మోహన్ అంట, నాకు ఏ గల్లీకి లీడరో నాకు ఇంతవరకు, ఎందుకంటే మేము ఆయనకు ఓట్లు వేయలేము, ఆయన రావద్దు మధ్యలో. ఏమన్నా అంటే నువ్వు అవతీయాన్ని
చులకని నన్ను మాట్లాడిండు కూడా ఆలేడు. అప్పుడు అన్నం పంచేటప్పుడు వస్తే ఏ రావద్దని ఇట్లా చిట్కలేసి మాట్లాడిండు. నన్ను అని అంటే పాపం రోజు అడ్డం వచ్చి ఎవరిని అంటున్నారు అను అనేసి అడ్డుకుంది. మరి ఆ పరిస్థితి నేను అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏం కావాలి అంటే గట్టిగా మాట్లాడిన వాళ్ళకి న్యాయాలు ఉండవా? అంటే అనిగి ఉండాలా? అనిగి అంటే మీ చెప్పు చేతల్లో ఉంటే మాత్రం ఇస్తారు, చెప్పు చేతల్లో లేకపోతే మీకు దాటిపోతే మాత్రం మాకేం చెయ్యరా? అంటే మేము అట్లా ఏమనుకోవాలి అనేసి మా ఒక్క మనవి, మాకు మాత్రం మంచి జరగాలి, ఏదైతే ఫండ్ వచ్చిందో అది మాత్రం మాకు కావాలి అని కోరుకుని సెలవు తీసుకుంటున్నాం సార్. ఇది ఈనాడు చర్చిగలపూర్లోని సర్వే నెంబర్ 214 యొక్క స్పెషల్ రిపోర్ట్. చంద్రశేఖర్, న్యూస్ ఆన్ టీవీ.